ఈరోజు వీడియోలో మనం వెల్లుల్లి కారం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. వెల్లుల్లి కారం తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 4 టేబుల్ స్పూన్లు మినప్పప్పును వేసుకోవాలి. ఇందులో 1 కప్ ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్ ధనియాలను వేసుకుని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకుని కలుపుకోవాలి. ఈ వేడికి చింతపండు కూడా కొంచెం మగ్గుతుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకొని వేడి చల్లారకు పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 1 వెల్లుల్లిపాయ గడ్డని ఈ విధంగా పాయలు చేసుకొని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కారం మరీ మెత్తగా మిక్సీ పట్టడం అవసరం లేదు, ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లి కారం వేడి చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలను స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లి కారాన్ని ఇడ్లీలోకి, దోశలోకి సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వెల్లుల్లి కారం ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజెస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.